చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకోండి. ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్, ఆయన పాపం సంబంధం లేదు సినిమా నటులకి, సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్, మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బదిలీ అనండి, అది వీడియో తీస్తా, వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటే అవుతుంది, సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది, ఏం బతుకునేది? భిక్షం పెట్టిన నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు, నీకు సిగ్గురాలా నీకు? ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు? ఆయన వెనకేసుకు రావాలని బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాడిని గెలిపిస్తామా ఇక్కడికి? ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా మనం? మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమల సిరి సునీల్ పక్కన తెప్పించుకుంటారు? ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం. మీరు మాకు ఓట్లేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది.